ఈరోజు మనం దొండకాయ సబ్జీ తయారు చేస్తాము. దొండకాయల్ని శుభ్రం చేసి ఇలా రౌండ్ రౌండ్ గా కట్ చేసి తీసుకున్నాను. దీన్ని తయారు చేసే దానికోసం కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ, టమోటాలు. ఇప్పుడు మనం దీనికి తరువాత పెడతాము. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడి అయింది, కొద్దిగా ఇంగువ, అర్ధ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ, ఇప్పుడు దొండకాయల్ని వేస్తున్నాను. దీనికి 2 నిమిషాల కోసం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా టమోటాల్ని కట్ చేసి పెట్టినాను. దాన్ని వేస్తూ ఉన్నాను. కొద్దిగా పసుపు, 1/2 స్పూను కారం పొడి, 1/2 స్పూను ధనియాల పొడి. రుచికి సరిపడేంత ఉప్పు. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేయాలి, ఎక్కువ వేయకూడదు. కుక్కర్ మూత ఉంచి 2-3 విజిల్ తీసుకోవాలి. ఇప్పుడు దొండకాయ సబ్జీ రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తూ ఉన్నాను. దొండకాయ సబ్జీ రెడీ.